హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూస్ లో కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచెర్ల. బేతంచెర్ల కొత్త పోషన్ ట్యాంక్ లైన్ ఏదో మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్ ఉన్న నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని తెప్పిస్తాను. నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో వెళ్తానండి. ఈరోజు మీకోసం రెండు మంచి వెహికల్స్ తీసుకురావడం జరిగింది. క్రెటా వెహికల్స్ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వెహికల్స్. రెండు వెహికల్స్ డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. మీరు డీటెయిల్స్ అయితే చూపించండి ఒకసారి. ఇది వచ్చేసి 2018 మ్యానుఫ్యాక్చర్, 19 రిజిస్ట్రేషన్, క్రెటా 1.6 SS ఆప్షనల్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం 56,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ బ్యాక్ లైసెన్స్ కూడా చేంజ్ అయింది. మిగిలిన లైసెన్స్ అంతా కంప్లీట్ లైసెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా మారలేదు. ఒరిజినల్ బండి అండి. 56,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది. లాస్ట్ సర్వీస్ కూడా 2023 11 నెలలో 52,000 సర్వీస్ అయింది. టైర్స్ చూసుకున్నట్లయితే కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి 2016 మోడల్, 1.4 E+ వేరియంట్, 2016 మోడల్ క్రేటా. చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ వచ్చేసి 120,000 తిరిగిందండి. కానీ దీనికి మీటర్ బ్యాక్ వచ్చేసి 76,000 అయితే రీడింగ్ పెట్టారు. ఉన్నది ఉన్నట్టుగైతే వీడియోలో అయితే చెప్తున్నాను. 120,000 అయితే రీడింగ్ తిరిగింది. 76,000 అయితే రీడింగ్ చేసి పెట్టినారు. ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు 80-90% టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ది. చాలా అంటే చాలా బాగుంది ఇంజన్. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను, చూడండి. ఒకసారి చూడొచ్చు అండి, ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్. ఇది ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి. ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి. ఈ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు ఇంజన్. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బండి. టోటల్ ఒరిజినల్ ఉంది. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ బాన్లెట్ అనుకోండి, బాన్లెట్ యొక్క సీల్డ్ అనుకోండి, ఏది కూడా అయితే చేంజ్ కాలేదు. ఒరిజినల్ బండి అండి. ఒరిజినల్ బండి. ఈప్లెస్ వేరియట్ చూడవచ్చు మీరు. వెహికల్ యొక్క సైడ్లు కూడా చాలా నీట్గా అయితే ఉంది. టైర్ కండిషన్ చూసుకుంటే 80% టైర్ కండిషన్ అయితే ఉందండి. ఈప్లెస్ వేరియట్ కాబట్టి దీనికి అలైవిల్స్ అయితే రావు వెహికల్కి. గుండెస్ పవర్ గుండెస్ వస్తాయి. పవర్ షేరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ కూడా అవైలబుల్. సీట్ కవర్స్ వచ్చేసి మీ కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. లోపల హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం అయితే జరిగింది. కంప్లీట్ ఫిటెడ్ కాదు ఇది. బయట యొక్క బయట నుంచి హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది. ఈ ప్లేస్ పీరియడ్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా రావు. కానీ ఎక్స్ట్రా స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఏపీ అయితే జరిగిందండి వెహికల్కి. రీడింగ్ వచ్చేసి 76,000 అవుతుందండి. రీడింగ్ వచ్చేసి 76,000 అవుతుంది. కానీ దీని ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి 120,000 తిరిగింది. నేను ఇది కూడా వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున మీరు షోరూమ్కి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. ప్రస్తుత ప్రయాణం 76,000 ఉంది. 120,000 అయితే ఒరిజినల్ రీడింగ్ ఉంది. సేఫ్టీ పరంగా చూసిన 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి. దీనికి స్టీరింగ్ మౌంటెన్స్ అనేటివి రావండి. కానీ కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా స్టీరింగ్ మౌంటెన్స్ అయితే వేయడం జరిగింది. ప్లస్ హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా వేయించుకున్నారు కస్టమరు. హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా వేయడం అయితే జరిగింది. దీని గేర్స్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అండి. ఒకసారి చూడొచ్చు మీరు. 6+1 6 గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి. మాన్యువల్ గేర్స్. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అవుతుందండి బండికి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి. మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా 80% బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు వెహికల్ది మీరు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ వెహికల్ అండి ఇది. కస్టమర్ కండిషన్ అయితే మీకు వెహికల్ అయితే చూపిస్తున్నాను. మీకు వెహికల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేషింగ్ కానీ అటువంటి అయితే ఏం లేవండి. టోటల్ ఒరిజినల్ అయితే ఉంది. స్టెప్ ఇంటర్ కూడా మీకు ఒక 50-60% స్టెప్ ఇంటర్ అయితే ఉంది వెహికల్కి.
వెహికల్ డీటెయిల్స్ అయితే 2018 మ్యానుఫ్యాక్చర్, 19 రిజిస్ట్రేషన్, క్రెటా 1.6 SS ఆప్షనల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇది దీని ఇంజన్ కూడా చూడవచ్చు. అప్రాన్స్ వచ్చేసి డ్యామేజ్ అయ్యలేదు. ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెంబర్ అనేటువంటిది ఏం లేవు. కంపెనీ మార్కింగ్స్, కంపెనీ లేబుల్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి. వెహికల్కి చూడవచ్చు మీరు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బండి. గ్రే కలర్ వెహికల్, ఇంజిన్ లుక్ కూడా చూడవచ్చు మీరు. ఎయిర్ కండిషన్ కూడా చూడొచ్చు. 30-40% ఎయిర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి. దీని కీలెస్ ఎంట్రీ అండి. స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి. ఒకసారి చూడవచ్చు మీరు, స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ ఓనర్ వెహికల్, 18 మ్యానుఫ్యాక్చర్, 19 రిజిస్ట్రేషన్, 4 విండోస్, పవర్ షేరింగ్, సెంట్రల్ అన్న సిస్టమ్, సిస్టమ్ ప్రతిదీ కూడా ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి అయితే ఉంటుంది, దీనికి కీ అయితే ఉండదు. పుష్ స్టార్ట్ బటన్, బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 56,900 అయితే ఒరిజినల్ రేటింగ్ అండి. 20 మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే కంపెనీ ఫిట్ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. ఇది కూడా కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి. బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. చూడవచ్చు మీరు, రివర్స్ చేసేదాన్ని బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది. దీని గేర్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి. ఒకసారి చూడవచ్చు మీరు, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీని సెంటర్ ఆఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. 2018 క్రెటాలో 2018 టాప్ ఎండ్లో, 18 ఎండింగ్లో టాప్ ఎండ్లో సెంటర్ ఆఫ్ కూడా అయితే వచ్చింది. కంపెనీ నుంచి సెంటర్ ఆఫ్ అయితే వచ్చింది. సెంటర్ ఆఫ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు, నేను ఓపెన్ చేస్తున్నాను. సెంటర్ ఆఫ్ కూడా చూడవచ్చు. సెంటర్ ఆఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. సెంటర్ ఆఫ్ కూడా అయితే ఫుల్ వర్కింగ్లో అవుతుందండి. అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది. లెదర్ ఇంటీరియర్, లెదర్ సీట్స్ చాలా బాగుంది బండి అయితే. బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు, చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు. ఇది ఒక బ్యాక్ కూడా చూపిస్తాను, చూడవచ్చు అండి. క్రెటాలో డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. బాడీ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు అని చూడవచ్చు మీరు. చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారండి వెహికల్కి. డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటిది ఏం లేదు. స్టెప్ మీటర్ కూడా మీకు 70-80% స్టెప్ మీటర్ అయితే ఉంది వెహికల్కి. సైడ్ లెగ్ కూడా చూడవచ్చు. మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా. 2 వెహికల్స్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. 2018 మ్యానుఫ్యాక్చరు, 19 రిజిస్ట్రేషన్, 1.6 SS ఆప్షనల్ వేరియంట్, క్రెటా 1.6 SS ఆప్షనల్ వేరియంట్, టాప్ ఎండ్ మోడల్. గేర్ చూసేసి ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. ఫ్రంట్ గ్లాస్, బ్యాక్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మెయిన్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి. ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వర్క్ కూడా, ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు. వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి. టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్. దీని సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2018 ఎండింగ్ వెహికల్ కాబట్టి 2018లో హ్యుండై నుంచి సన్ రూఫ్ అయితే రావడం అయితే జరిగింది క్రెటాకి. సన్ రూఫ్ వెహికల్, వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ కూడా మీకు కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయి. ఇంతవరకు టైర్స్ కూడా చేంజ్ కాలేదు వెహికల్ది. ఫస్ట్ ఓనర్ వెహికల్, 56,000 అయితే రీడింగ్ జరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. లాస్ట్ సర్వీస్ కూడా 2023-11 నెలలో 52,000 అయితే సర్వీస్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను.
ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే 1,90,000 రూపాయలు అని చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 1,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది. ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు, కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది. ఆ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి 2016 మోడల్, 1.4 క్రెటా ఈ ప్లస్ వేరియట్. దీని ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది, మెయిన్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి. దీని రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి 120,000 తిరిగింది. కానీ ఇప్పుడు కస్టమర్ దాన్ని 76,000 అయితే మార్చినారు. డీలర్ చెప్పడం వల్ల 76,000 అయితే రీడింగ్ అయితే మార్చినారు. టైర్ చూసినట్లయితే మీకు 70-80% టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. కొత్త వెహికల్ ఇంజన్ ఏ విధంగా అయితే ఉండదు అదే విధంగా అయితే ఉంది. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే 660,000 రూపాయలు చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 660,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి. దీంట్లో కూడా కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది, ఎక్కువైతే లేదు. దీంట్లో కూడా కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్స్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.